ఈరోజు జిహెచ్ఎంసీలో జరిగిన పోలింగ్ శాతం ఏదైతే ఉందో అతి తక్కువ పోలింగ్ శాతం దీన్ని చూసిన తర్వాత దీన్ని చూసిన తర్వాత చాలామంది హైదరాబాద్ ఓటర్లకు చైతన్యం లేదు ఆ హైదరాబాద్ ఓటర్లు అక్కడికి ఇక్కడికి తిరుగుతారు సినిమాలకు షికారులకు కానీ ఓట్లేసే టైం ఉండదా ఓపిక ఉండదా అని చెప్పి హైదరాబాద్ ఓటర్ల మీద చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు కూడా చదువుకున్న వాళ్ళు కనీసం తమ బాధ్యత తెలియదా ఇవన్నీ కూడా కానీ నాకైతే చాలా క్లీన్గా ఆలోచిస్తే హైదరాబాద్ ఓటర్లలో చాలా ఎక్కువ చైతన్యం ఉంది కాబట్టే అంత తక్కువ పోలింగ్ శాతం నమోదైందేమో అని అయితే అనిపిస్తోంది ఎందుకంటే జనరల్గా ఓట్లు వేసేవాళ్ళు ఎన్ని రకాలు ఉంటారు మొదటి రకం డబ్బులు ఇచ్చారు కాబట్టి పోయి ఓటు అనుకునే రకం రెండు ఓటు హక్కు అనేది మనకు వచ్చిన చాలా పెద్ద బాధ్యతగా పెద్ద హక్కుగా భావించే రకం రెండు మూడో రకం ఏంటి ఓటు వేసి మనం ఒకరిని ఎన్నుకోవడం వల్ల వాళ్ళు మన జీవితాలు మారుస్తారనో సమాజం బాగుపడే విధంగా చేస్తారనో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తారని చెప్పి భావించి ఓటేసే వాళ్ళు ఇప్పుడు మనం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గమనిస్తే రెండు రకాల వాళ్ళు ఓట్లేశారు ఒకటి డబ్బులు ఇచ్చే పోయి ఓటు వాళ్ళు అదే రకంలోనే ఇంకా పార్టీకి వీరాభిమానులు ఉంటే వాళ్ళని కానీ కలిపేసుకుందాం రెండో రకం ఏంటి ఓటు అనేది మన బాధ్యత హక్కుగా భావించిన వాళ్ళు మూడో రకం వాళ్ళు ఓటేయలేదు ఎవరు వాళ్ళు వేయడం వల్ల హైదరాబాద్ మారిపోతుందనో మన బతుకులు మారుతుందనో సమాజం మారుతుందనో మౌలిక వసతులు మారుతుందనో ఇంకేదో మారుతుందనో అట్లా ఆశ లేని వాళ్ళు ఓటేయలేదు జనరల్గా వాళ్ళకు ఆశ కల్పించి వాళ్ళను ఓటు వరకు తీసుకొచ్చి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది రాజకీయ పార్టీలది ఇప్పుడు ఈ రాజకీయ పార్టీల ప్రచార సరళ గమనిస్తే బుద్ధున్నాడు ఎవడు వీళ్ళకి ఓటేయ్యాడు టు బి ఫ్రాంక్ అంటే ఇప్పుడు వేసిన వాళ్ళందరూ లేనోళ్ళు అని కాదు జనరల్గా మెజారిటీ మెంబర్సు ఎందుకు వస్తుంది ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకోండి మెజారిటీ మొత్తం అంతా కనుక ఇది ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించేసి ఒక ఆయన ఏమో సర్జికల్ స్ట్రైక్స్ అంటాడు ఇంకొక ఆయనేమో ఇంకేవో కూల్చాలంటాడు ఇంకొక ఆయన ఏమో ఇంకేదో పేర్లు మారుస్తామంటాడు ఇంకొక ఆయనేమో మేము వచ్చినామంటే మేము ఆ పని చేస్తాం మేము వాళ్ళని లేకుండా చేస్తాం వీళ్ళని లేకుండా చేస్తాం అంతా మతాల చుట్టే కంపు కంపు పట్టించి పెట్టేసినారు ఇప్పుడు ప్రభుత్వానికి ఎవరైనా కనుక వ్యతిరేకంగా ఓట్ అని అనుకుంటే వాళ్ళకి ఇంకో రాజకీయ పార్టీ ఆప్షన్ కనిపించాలా ఆ ఆప్షన్ కనిపించే రాజకీయ పార్టీ ఏదైనా కనుక అభివృద్ధి కోసం పనిచేస్తుందేమని చెప్పి అన్న అభిప్రాయం కలగాల ఎవరైనా కలిగించారా ఇప్పుడు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేయాలని రావాలంటే దేనికి ఓట్ వేయాలి ఎవరు చెప్పాడు మేము ఎంత బాగా చేస్తాం అంత బాగా చేస్తామని ఎవరైనా చెప్పారా ఇంకొందరు మేనిఫెస్టోలు ఇంకొందరు ఇచ్చిన హామీలు తర్వాత వాళ్ళు మాట మార్చిన కథ చూస్తే పెద్ద ఫన్నీ పెద్ద కమిడియన్లను చూసినట్టు అనిపించింది కొందరిని చూస్తే మరి దేనికోసం ఓటు వేయాలి వాళ్ళు ఇప్పుడున్న టీఆర్ఎస్ఏ దానికి దానికి ఇంక ఓటు వేసినా వేయకున్నా సరే అదే ఉండని కంటిన్యూస్గా వాళ్ళకేం వ్యతిరేకంగా ఓటు వేయక్కర్లేదు అని భావించిన వాళ్ళు అలానే ఉండిపోయారు అలానే ఉండిపోయారు వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి పెద్ద వేవ్ కనుక వచ్చి ఉండింటే అలా వేవ్ వచ్చి ఒక స్పెసిఫిక్ ఏదైనా ఆల్టర్నేట్ కనిపించి ఉంటే వేసేవాళ్ళేమో వాళ్ళు ఎవరు కనిపించలేదు కూడా సో అటువంటిప్పుడు ఓటేసే ఆ పరిస్థితి కనుక ఖచ్చితంగా లేదు ఏ స్పెసిఫిక్ అయినా ఎవడైనా మీరు మా కోటేయండి మంచి సమాజాన్ని నిర్మిస్తాం అందరూ ఐక్యంగా ముందుకెళ్ళే ఉండేటట్లు చేస్తామని చెబుతారా ఇదేదో కదా ఆ ఉత్తరాది నుంచి కనుక ఒక ద్వేషాన్ని విద్వేషాన్ని అరువు తెచ్చుకొని మొత్తం అంతా విద్వేషం ఒక భయానక వాతావరణం కల్పించేసి దేశం నలుమూలల నుంచి ఇంకొందరకు అయితే జనాలను ఎత్తుకొని వచ్చేసి ఇంక ఏమో కొంపలు మునిగిపోతున్నాయని ఇంత చేసేసి జనాల్లో ఇటు విద్వేషానికి లేకుంటే ఇటు ఒక స్పెసిఫిక్ ఎజెండా లేని వీళ్ళకు ఓట్లేయలేక అండ్ మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్ వేయాలంటే అంత పెద్ద వేవు లేక ఇంకా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్ అన్న వీళ్ళ పనితీరు కూడా హైదరాబాద్లో అంత గొప్పగా లేదని వాళ్ళు ఫీల్ అవ్వడం వల్ల ఓట్లు సో చాలా పెద్ద చైతన్యం ఉంది కాబట్టి వాళ్ళు ఓట్లేయలేదు ఇదైతే స్పష్టం ఇక్కడ రియలైజ్ అవ్వాల్సింది ఓటర్లో ఇంకొకరు ఇంకొకరో కాదు రియలైజ్ అవ్వాల్సింది రాజకీయ పార్టీలు రియలైజ్ అవ్వాలి అరే మనం చంపల చెల్లు అనిపించేటట్లున్నారు ఎవరు ఓటు వేయలేదు అని ఇటువంటి దగ్గర ఎవరికైనా అనిపించవచ్చు కూడా మరి అందుకే కదా నోటా ఉంది నోటాకు వచ్చి ఓటు వేయచ్చు కదా అని చెప్పి ఎవరైనా ఏమనుకుంటారు ఆ నోటాకు ఓట్ వేయడం కోసం అంత దూరం ఏం పోతాంలే అందులోనూ కరోనా టైము ఇంకా దానికి ఏం పోయి వేసినామలే అని చెప్పి సైలెంట్ ఉన్నారు అయినా వీళ్ళ మీద కోపం కసి ఉన్నోళ్ళు ఈ దరిద్రులకు ఎవరికి వేయకూడదు అని చెప్పి ఉన్నోళ్ళు ఎవరెవరు నోటాకు బాగానే వేసి ఉంటారు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మరి ఇప్పుడు చెప్పండి హైదరాబాద్ ఓటర్లు చైతన్యం ఉన్న వల్ల చైతన్యం లేని వాళ్ళ బ్రహ్మాండంగా చైతన్యం ఉన్నవాళ్ళు అందుకే ఓటేలే సో అందరూ ఆలోచించాల్సింది ఎందుకు ఓటేయలేదు వేయలేని పరిస్థితులు కల్పించాల్సినటువంటి ఈ రాజకీయ పార్టీల చుట్టూ ఈ చేతగాని దద్దమ్మ రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ఎవడైనా ప్రజల అభివృద్ధి గురించి ఉమ్మడిగా సమాజం ముందుకెళ్ళడం గురించి మాట్లాడతారా లేకుండా ఎంతసేపు ఉన్న ఈ రెచ్చగొట్టుడు ఈ విద్వేషాలు ఈ విషణ్యం ఈ దరిద్రాన్ని హైదరాబాద్ ఓటర్లు కోరుకోలేదు అందుకని ఒక విధంగా చైతన్యవంతులు చెప్పి హైదరాబాద్ ఓటర్లు ఒక విధంగా అప్రిసియేట్ చేయాలేమో ఇక్కడ ఎవరైనా అనుకోవచ్చు మరి ఇప్పుడు ఎవరన్నా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంటే ముఖ్యములిగి థర్టీ ఫైవ్ వరకు వచ్చింది దీనివల్ల ఎవరొకరు వీళ్ళలోనే గెలుస్తారు కదా అని చెప్పి వాళ్ళలోనే ఎవరూ గెలుస్తారు ఫైనల్గా ఓటర్ ఏమనుకుంటాడు ఎవడొచ్చినా అదే నెత్తి కొట్టుకోవడానికి ఏముందిలే ఎవడన్నా రాని ఎవడన్నా పోని నేనైతే అటు ఓటు వేయాల్సిన పరిస్థితి అయితే నాకు గెలిస్తలేవు ఎవరూ మంచిగా అనిపిస్తలేరు సో ఓట్ వేయలే అని మెజారిటీ మంది అనుకున్నారు ఓట్ వేయలేదు ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఆ విద్వేషాలను ఒంట్లో నుంచే ఆ హుసేన్ సాగర్లో కలిపేసుకొని ఉమ్మడిగా సమాజం ముందుకెళ్లడం గురించి కనుక ఆలోచిస్తే అటు వాళ్ళకు మంచిది ఉమ్మడిగా సమాజానికి మంచిది భవిష్యత్తు తరాలకు కూడా మంచిది